గురుభ్యో నమ తెలుగువని ప్రేక్షకులకు స్వాగతం శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు చతుర్థి పంచమి నాగులకు సంబంధించినవైతే పంచమి పూర్తిగా గరుత్మంతుడికి సంబంధించింది ఇది గరుత్మంతుడు అవతరించినటువంటి రోజుగా చెప్తారు ఈనాడు చాలామంది మంచి సంతానం కావాలి లేదా ఉన్న సంతానం బలిష్ఠులుగా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అనేటటువంటి కోరిక కలవారు ఈ గరుడ పంచమి వ్రతాన్ని చేయడం మనం గమనిస్తూ ఉంటాం దీనికి కారణం ఏమిటంటే గరుత్మంతుడు మాతృదాస్య విమోచనం చేసినటువంటి మాతృభక్తి పరాయణుడు అదే తల్లి మీద భక్తి కలిగినటువంటి సంతానం కావాలంటే కూడా గరుడ పంచమి వ్రతం చెయ్యాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇందులో మనకు ఒక చిన్న విషమాలంకారం కనపడుతుంది అంటే యాంటీ క్లైమాక్స్ అంటారు ఏమిటి అంటే గరుత్మంతుడికి పాములకి పడదు ఎక్కడ పాములు కనపడ్డా గరుత్మంతుడు చంపేస్తూ ఉంటాడు గరుడు ఉన్నటువంటి చోట పాములు ఉండవు అని మరి అటువంటిది ఒకే రోజు అటు పాములకి సంబంధించినటువంటి నాగపంచమిగాను చెప్తున్నాం అదే రోజు గరుత్మంతుడికి సంబంధించిన పాములకి శత్రువైనటువంటి గరుత్మంతుడికి సంబంధించిన గరుడపంచమిగాను చెప్తున్నాం ఇదే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఇద్దరూ కూడా ఒకే తండ్రి యొక్క పిల్లలు కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనేటటువంటి భార్యలుంటే వినతకి జన్మించినటువంటి వారు అనూరుడు గరుడుడు కద్రువకి జన్మించినటువంటి వారు సర్పాలు వీళ్ళిద్దరూ కూడా ఒకసారి భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని అడిగారు తమకు సంతానం కావాలి అని సరే ఇస్తాను మీకు ఎట్లాంటి వాళ్ళు కావాలో కోరుకోమన్నారట ఆయన అంటే పెద్ద భార్య అయినటువంటి వినత నాకు బలిష్ఠులైనటువంటి వారు కీర్తిమంతులైనటువంటి వారు దీర్ఘాయుషు కలిగినటువంటి వారు ఇద్దరు కొడుకులు కావాలి అని అడిగింది వెంటనే కద్రువ వినత ఇద్దరిని అడిగింది కదా అందుకని నాకు వంద మంది కొడుకులు కావాలి అని అడిగింది బో చాలామంది కావాలి వందేమిటి ఇంకెక్కువ మందే వందలు అని అడిగింది అడిగితే పైగా మంది వీళ్ళందరూ చాలా పొడుగ్గా ఉండాలి అలా బలిష్టంగా అడిగింది కదా వీడికి సవతి మాత్సర్యం సవతలకు ఎప్పుడూ కూడా మధ్య కొంచెం ఇది ఉంటుంది ఒకళ్ళకన్నా ఒకళ్ళు అధికంగా ఉండాలనేటటువంటి మాత్సర్యం వాళ్ళని గెలవాలి ఈర్ష్య అనేది ఉంటుంది కనుక ఆవిడ ఇద్దరు కొడుకులను అడిగింది కనుక నేను నూరుగురు పైన కొడుకులు కావాలని అడుగుతాను అని అడిగింది సరే అన్నాడు ఈ నూరుగురు కొడుకులు అన్నది వెంటనే కద్దురుకి పిల్లలు పుట్టారు వాళ్ళు ఇల్లంతా గెలిగిలా గెలగలా తిరుగుతూ ఉన్నారు కదురువ చాలా సంతోషంగా ఉంది కానీ వినతకే రెండు గుడ్లని పెట్టింది ఆ రెండు గుడ్లల్లోంచి పిల్లలు రాలేదు ఇవతలకి అయ్యో నాకు పిల్లలు లేరే అని బాధపడుతూ ఈ గుడ్లు ఎప్పటికీ పగులుతాయి ఇందులోంచి పిల్లలు ఎప్పుడు వస్తారు నేను పిల్లలు కావాలంటే గుడ్లు వచ్చాయి ఏమిటి అని బాధపడుతూ ఏం చేసిందిట ముందు పెట్టిన గుడ్డుని ఇలా ఇది కూడా సవతి మాత్సర్యం నాకు వంద మంది కావాలని కద్రువ మాత్సర్యంతో అడిగితే వినత ఆ పిల్లలు ముందు పుట్టేశారు ఇందులో నుంచి కొడుకు రాలేదు ఆవిడికి ఏదో పిల్లలు వంద మంది పిల్లలను చుట్టూ వేసుకుని చాలా సంబరంగా తిరుగుతోంది అన్న మాత్సర్యం ఉందే ఈ మాత్సర్యంతో ఆ గుడ్డుని చదివింది అందులో నుంచి ఎర్రని శరీర కాంతి కలిగి శరీర అవయవాలు ఇంకా పూర్తిగా తయారు కానటువంటి ఒక రూపం వెలువడింది ఆయనే ఎక్కడ దాకా వెలువడింది అంటే ఈ మొండెం దాకా తయారైంది కాళ్ళు తయారు కాల అందుకే ఆయనకి అనూరుడు అని పేరు పెట్టారు అనూరుడు అంటే ఊరువులు లేనివాడు తొడలు లేనివాడు ఒకటి కాళ్ళ వరకే ఈ మొండెం దాకా శరీరం ఏర్పడింది ఎర్రని రంగులో ఉంటాడు కనుక అరుణుడు అని కూడా అంటారు అరుణుడు అంటే ఎర్రనివాడు అనూరుడు అంటే లేనివాడు ఆ వచ్చినటువంటి అనూరుడు తల్లిని శపించట నువ్వు ఏ సవతి మీద మాత్సర్యంతో నా అవయవాలు పూర్తి కాకుండా నన్ను అంగవికలుడుగా జన్మించేటట్టుగా చేశావో అటువంటి సవతికి నువ్వు దాసివైపోతావు అంటే ఆవిడి మీద మాత్సర్యంతో కదా ఈ పనిచేశాడు చేసింది ఈవిడ అందువల్ల ఆవిడికే నువ్వు నీ మనోభావాలకు నువ్వు దాసివయ్యి కొడుకు పూర్తిగా ఎదగకుండా చిదిపి అంగవికలుడుగా తయారయ్యేటట్టు చేసావే నీ మనోభావాలకు నువ్వు దాసివి అటువంటి మనోభావాలు రావడానికి కారణమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి నీ సవతి కనుక నీ సవతికే నువ్వు దాసివైపోతావు అని కొడుకు తల్లిని శపించాడు తల్లి చాలా బాధపడింది నేను కావాలని చేయలేదు నాయన నువ్వు ఇలా అంగవికలుడుగా పుట్టాలని అనుకోలేదు అసలు ఏ అట్లా ఆవిడ పిల్లలతో సంతోషంగా ఉంది నేను ఉండలేకపోయాననేటటువంటి తపనతో చేశానే తప్ప దురుద్దేశంతో చేయలేదు అని చాలా చెప్తే తర్వాత కొద్ది కాలానికి నీకు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇది పోతుందిలే ఈ దాస్యం పోతుంది అని చెప్పి వరమిచ్చి ఆయన సూర్యుణ్ణి ప్రార్థించి సూర్యుడు రథానికి రథ సారథిగా ఉన్నాడు అంటే ఇక్కడ ఒక్కటి గమనించాలండి ఆ రోజుల్లో ఎవరికన్నా అంగవైకల్యం ఉంటే నువ్వు అంగవికలుడివి పనికిరాని వాడివి అని ప్రత్యేకంగా చూడలేదు వాడికి మిగిలిన చోట్ల ఎక్కడ సామర్థ్యం ఉందో గమనించి ఆ సామర్థ్యానికి తగినటువంటి పని అప్పచెప్పి జనజీవన స్రవంతిలో సమానంగా కలుపుకున్నారే కానీ నువ్వు అంగవైకల్యం ఉన్నావు గనక నువ్వు దూరంగా ఉండు అని జాలి పడల జాలిపడడాన్ని మించిన హృదయ విధారకమైన పని మరొకట్లేదండి ఎవరి మీద జాలి జాలిపడకూడదు ఏమి పిచ్చివాడు మనం వాడిని పిచ్చివాడు అనుకుని జాలిపడితే వాడు మన్ని చూసి పిచ్చివాడు అనుకుని జాలిపడతాడు అంగవైకల్యం అన్నది భౌతికంగా ఉంటుందే కానీ మనసుకు సంబంధించింది కాదు కనుక అతడికి ఉన్న బలాన్ని చేతులకు ఉన్నటువంటి బలాన్ని గమనించి అతడికున్న ఇతర శక్తి సామర్థ్యాలను గమనించి సూర్యుడు తన రథానికి సారథిగా చేసుకున్నాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక్కరోజు కూడా తాను చేసేటటువంటి విద్యుక్త ధర్మం నుండి వైదొలగకుండా పూర్తిగా ఆ పనే ఈనాటి దాకా కొనసాగిస్తున్నాడు అనూరుడు ఒక దాంతో బుద్ధి వచ్చినటువంటి వినత రెండో గుడ్డు జోలికి వెళ్ళలేదు చాలా కాలానికి అందులో నుంచి ఒక బంగారు రంగు రెక్కలు కలిగినటువంటి అందమైన ఒక రూపం బయటకు వచ్చింది ఆయనకి ఆ మంచి రెక్కలు ఉన్నాయి గనక ఆయనకి సుపర్ణుడని బంగారు రంగుతో ఉన్నాడు గనక సువర్ణుడని రెక్కలు కలిగినటువంటి వాడు గనక గరుత్మంతుడు అని గరుత్ అంటే రెక్కలు గరుత్మంతుడు అంటే రెక్కలు కలిగినటువంటి వాడు రెక్కలు కలిగినటువంటి వాడని ఆయనకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి వినత కుమారుడు గనక వైనతేయుడు అనే పేరు కూడా ఉంది తల్లి దాసి గనక తల్లికి పుట్టినటువంటి కొడుకు కూడా దాసుడే కద్రువకి కద్రువ పిల్లలకి వీళ్ళు దాస్యం చేస్తూ 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 ఉన్నారట కొంతకాలానికి ఒక రోజున ఈ గరుత్మంతుడికి సందేహం వచ్చింది ఎందుకు ఇట్లా మేము వారికి దాస్యం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అడిగాడు అడిగితే ఆవిడ ఏమాత్రం మొహమాట పడకుండా సిగ్గుపడకుండా చేసింది సిగ్గుపడే పని అయినా జరిగింది జరిగినట్టుగా ఉన్నదాన్ని మొత్తం అంతా వివరించి చెప్పింది ఇది కారణమని దాంతో మరైతే అప్పుడు కద్రువ దగ్గరికి వెళ్ళి అడిగాడు నీ నుండి మాకు దాస్య విముక్తి జరగాలి అంటే ఏం చెయ్యాలో చెప్పు మేము దాసులంగా ఇంకా ఉండము మాకు దాస్యం ఉండద్దు దానికి ఏం కావాలో చెప్పు చేస్తామన్నాడు ఈ మాట అంటే అప్పుడు ఆ కద్రువ చెప్పిందిట ఇప్పటికే గరుత్మంతుడు వీళ్ళకి సేవలు చేస్తూ ఉండగా అతడు చేసేటప్పుడు అప్పుడప్పుడు లోపల కోపం ఉంటుంది కదా ఆ కోపంతో చేసినటువంటి పనులకి పాములు చాలా కష్టపడడం మొదలుపెట్టాయి అందుకని ఏమని అడిగిందంటే నా కొడుకులకి మృత్యువు రాకుండా ఉండడానికి నువ్వు అమృతం తెచ్చిపెట్టు అప్పుడు నీ దాస్యం పోతుంది అంది కద్రువ వెంటనే రుత్మంతుడు తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఇలా అడిగింది నేను చేస్తున్నానంటే సరే అతడికి ఆహారంగా గజకచ్చపాలు అక్కడ ఉన్నాయి చెట్లకు ఉన్నాయి ఒక దాంతో ఒకటి దెబ్బలాడుకుంటూ వాటిని తినేసి వెళ్ళమంటుంది ఆ వెడుతూ వెడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చెట్టు మీద పెట్టుకుంటే వాళ్ళకి పడిపోతారని చెప్పి ఆ చెట్టు మీద పెట్టుకున్న బరువుకి కొమ్మ విరిగిపోతే వాళ్ళకి పడతారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ చెట్టు కొమ్మను పట్టుకుని వెళ్ళి మరీ అక్కడ సముద్ర గర్భంలో వీటిని పడేసి మొత్తానికి వాళ్ళకి యుల్ని రక్షించాడు గజగ భక్షించాడు బలం పెంచుకున్నాడు వెళ్ళి స్వర్గంలో ఇంద్రుడితో యుద్ధం చేశాడు ఇంద్రుడితో యుద్ధం చేస్తే ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఆ వజ్రాయుధం తన మీదకి వస్తుంటే వజ్రాయుధాన్ని గౌరవించాలి కదా అందుకని ఏమన్నాడు ఓ వజ్రాయుధమా నువ్వు నన్ను ఏమీ చేయలేవు కానీ ఈ ఉన్నటువంటి ఒక్క ఈ ఈకనొకదాన్ని నువ్వు పట్టుకుపో చాలన్నాడది మనకి తెలుగులో అంటూ ఉంటారు ఒక ఈకను కూడా నువ్వు స్పృశించలేవు అనే మాట అక్కడి నుంచి వచ్చిందనమాట సరే వజ్రాయుధాన్ని గౌరవించాడు గనక ఈకనన్నా కొట్టమన్నాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంద్రుడు ఇతడితో ఒప్పందం చేసుకుంటాడు ఏమని అంటే అమృతాన్ని భూలోకంలో వాసులు ఎవరికి ఇవ్వకూడదు నువ్వెట్లా ఇలా మా పినతల్లి అడిగింది అమృతం తెచ్చిస్తానన్నాను మాకు దాస్యం పోతుంది అని చెప్పి అక్కడ ఒక ధర్మ సూక్ష్మం చెప్తాడు బలంతో పాటు తెలివి కూడా ఉండాలండి ఏమంటే నేను మా పినతల్లికి అమృత కలిసని తెచ్చిస్తానన్నా నోట్లో పెట్టి తినిపిస్తానల్లా నేను పట్టుకెడతాను అక్కడ పెట్టగానే నువ్వు తెచ్చేసుకో నేను ఇచ్చా గనక నాకు దాస్యం పోతుంది వాళ్ళు తినకుండా నువ్వు తెచ్చుకున్నావు గనక నీకు నీ అమృతం భూలోకవాసులు తినలేదు అన్నటువంటి విషయం మిగులుతుంది అని చెప్పాడు అలా పట్టుకుని వెళ్ళి ఆ కద్దురువాకి ఇచ్చి మీరంతా శుచి స్నాతలై స్నాతులై అంటే చక్కగా స్నానం చేసినటువంటి వారై వచ్చి అమృతాన్ని స్వీకరించండి నేను దర్భల మీద పెట్టాడు ఈయన దర్భల మీద పెట్టి ఆ కదురువ చేత అనిపించాడు ఇదిగో నేను అమృతం ఇచ్చాను కదా ఇంకా నా మాకు నాకు మా తల్లికి దాస్యం పోయినట్టేనా అని ఆవిడ చేత అవుననిపించుకున్నాడు అవుననిపించుకోగానే ఇంద్రుడు అమృతాన్ని పట్టుకెళ్ళిపాడు ఈ విధంగా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల వల్ల బలం వల్ల తల్లికి కలిగినటువంటి దాస్యాన్ని పోగొట్టినటువంటి మహానుభావుడు గరుత్మంతుడు అందుకని శ్ర ఈ పని జరిగింది శ్రావణశుద్ధ పంచమికి సంబంధం ఉంది గనక ఎవరైతే ఈనాడు గరు విష్ణువుని పూజించి గరుత్మంతుడు ప్రత్యేకంగా ఏం చెప్తామండి విష్ణువుని పూజిస్తే విష్ణువుకి వాహనం గరుత్మంతుడు ఉండనే ఉంటాడు పూజించి ఈ కథ గనక తలుచుకున్నారంటే శ్రావణశుద్ధ పంచమి నాడు బలిష్ఠులు మాతృభక్తి కలిగినటువంటి వారు దీర్ఘాయువులు సద్బుద్ధి కలిగినటువంటి వారు అయిన సత్సంతానం కలుగుతుంది అని మనకి చెప్తారు ఇది శ్రావణ శుద్ధ పంచమి యొక్క విశేషం స్వస్తి